హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇస్ మై రిషీస్ మోమ్. ఈరోజు మన వీడియోలో సింగరేణి ఏరియాలో సింగరేణి ఎంప్లాయీస్కి ఇచ్చే క్వార్టర్స్ ఉంటాయి కదా, సో ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్కలాగా ఉంటాయన్నమాట. సో ఈరోజు మనము భూపాలపల్లిలో ఏ విధంగా ఉన్నాయనేది చూద్దాము. ఇవి వచ్చేసి 1000 క్వార్టర్స్ అండి, అండ్ చాలా గ్రీనరీగా చాలా బాగున్నాయి. ఇది వచ్చేసి భూపాలపల్లి మంజూర్ నగర్ నుంచి ఏరియా హాస్పిటల్ దగ్గర నుంచి లెఫ్ట్ సైడ్ వెళ్తే ఉంటాయన్నమాట ఇవి 1000 క్వార్టర్స్. అండ్ ఇక్కడ గ్రీనరీ అంతా చాలా చాలా బాగుందండి. ఇక్కడ వీళ్ళు క్వార్టర్స్ పక్కన ఈ విధంగా బాల్కనీ టైప్లో ఉంటే అక్కడ అయితే చిన్న చిన్న మొక్కలు అయితే పెట్టారు. ఇక్కడ చాలా కూల్గా ప్లెజెంట్గా ఉందండి. అండ్ నేను పుట్టి పెరిగిందంతా కూడా సింగరేణి ఏరియాలోనే అండి. సో అక్కడ మాకు అంటే మేము మా డాడీ జాబ్ చేసేది వచ్చేసి సెన్నరీ కాలనీలో చేశారు. ఇప్పుడు ప్రజెంట్ మా తమ్ముడైతే చేస్తున్నాడు. సో అక్కడ క్వార్టర్స్ అయితే డిఫరెంట్గా ఉంటాయి. అవి సిర్కే టైప్ క్వార్టర్స్ అని, అవి ఒకప్పుడు ఓల్డెన్ టైంలో కట్టినవన్నమాట. సో అది కూడా ఆ క్వార్టర్ హోమ్ టూర్ కూడా నేను ఒకసారి చేస్తాను. అండ్ ఇంతకుముందు అయితే ఒక వీడియోలో ఒక చిన్న క్లిప్స్ లాగా అయితే యాడ్ చేశాను, బట్ ఈసారి క్లియర్గా అన్నీ డీటెయిల్గా పెడతాను. సో ఇవి వచ్చేసి కాలనీస్ టైప్ ఉంటాయన్నమాట. సో ప్రతి కాలనీకి నీట్గా రోడ్లు, ఆ తర్వాత ఈ విధంగా గ్రీనరీ పెంచుకోవడానికి కొంచెం ప్లేస్ అన్నమాట, చిన్న చిన్న ప్లాంట్స్ ట్రీస్ అట్లా. ఎందుకంటే కోల్ ఏరియాలో పొల్యూషన్ కూడా ఎక్కువే కదా, సో అందుకోసమని ట్రీస్ అయితే ఎక్కువగా పెడతారు సింగరేణి వాళ్ళు. కంపెనీ ఇంత బాగున్న క్వార్టర్స్ ప్రొవైడ్ చేయడం అయితే చాలా బాగుందండి. ఇవి వచ్చేసి 2 ఫ్లోర్స్, అంటే కింద గ్రౌండ్ ప్లస్ 1 అన్నమాట, G+1. అండ్ ఇది వచ్చేసి ఎంట్రన్స్ అండి. సో డోర్కి కూడా మంచి నార్మల్ లాక్, అలాగే డోర్ లాక్ కూడా ఉందన్నమాట. అండ్ ఇది వచ్చేసి హాల్, మంచిగా టైల్స్తో అయితే ఇచ్చారండి. అలాగే హాల్లో ఈ విధంగా టీవీ యూనిట్కి మొత్తం కబోర్డ్స్ అయితే ఇచ్చారు. అండ్ వీళ్ళు కంప్లీట్గా ఇంకా షిఫ్ట్ అవ్వలేదు. ఇది వచ్చేసి మా చెల్లి వాళ్ళ ఇల్లు అండి. సో వీళ్ళు ఇంకా కంప్లీట్గా షిఫ్ట్ అవ్వలేదు, సామాన్లు లగేజ్ అంతా ఇంకా షిఫ్ట్ చేయలేదు. అండ్ కంప్లీట్గా లగేజ్ షిఫ్ట్ చేశాక కూడా నేను వీడియో క్లియర్గా అయితే పెడతాను, సో అప్పుడైతే కొంచెం ఐడియా వస్తుంది. అండ్ ఇక్కడ హాల్లోంచి కిచెన్లోకి వెళ్ళే ఎంట్రన్స్ అన్నమాట. కిచెన్ కూడా చాలా నీట్గా ఇచ్చారు. కిచెన్కి వాల్కి మొత్తం టైల్స్ ఇచ్చారు. అండ్ కిచెన్లోంచి బయటికి ఒక బాల్కనీ అయితే ఉంది. ఆ బాల్కనీలో 2 ట్యాప్స్ ఉంటాయండి. అలాగే వీళ్ళకి ఎవరిది వాళ్ళకి పైన ట్యాంక్స్ ఉంటాయండి. సో అందులో ఒక ట్యాప్ వచ్చేసి ఆ ట్యాప్ అండ్ రెగ్యులర్గా మంచినీళ్ళది ఇంకొక ట్యాప్ అనమాట. అండ్ ఇవి వచ్చేసి కిచెన్లో సెల్ఫ్స్, ఇందులో ఒకటి దేవుడి పటాలు పెట్టుకోవడానికి, అలాగే రిమైనింగ్ ఆల్ యూస్ చేసుకోవడానికి. అండ్ స్టవ్ కింద కూడా సెల్ఫ్స్ అయితే వచ్చాయి. అండ్ సింక్లో చూడండి, ఈ విధంగా ట్యాప్ కూడా ఇచ్చారు. అండ్ పాత క్వార్టర్స్లో అయితే సింక్ ఉండదండి, అందుకే నేను స్పెషల్గా చూపిస్తున్నాను. అండ్ ఆ సింక్ పక్కనే విండో ఉందన్నమాట. అలాగే ఇంకా మనం కిచెన్లోంచి బయటకు వచ్చాక మళ్ళీ లెఫ్ట్ సైడ్ ఈ విధంగా ఒక స్పేషియస్గా అయితే ఈ విధంగా ఒక ప్లేస్ ఉంది. ఇది కూడా ఒక బాల్కనీ, బట్ ఇది మనం ఒక స్టోర్ రూమ్ లాగా యూజ్ చేసుకోవచ్చు. మంచి పెయింటింగ్స్ అయితే వేశారండి, చూడండి చాలా పెద్దదిగానే ఉంది. దీనికి సైడ్కి మెష్ అది పెట్టుకున్నారు. ఇది కూడా ఒక రూమ్ లాగా, స్టోర్ రూమ్ లాగా యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ చాలా ప్లేస్ ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది బెడ్రూమ్ అండి. ఈ బెడ్రూమ్లో కూడా మంచి స్పేషియస్గా ఉంది. హాల్ కూడా చాలా స్పేషియస్గా ఉందండి, చూడండి. అండ్ ఇక్కడ 2 విండోస్ అయితే ఉన్నాయండి బెడ్రూమ్కి. ఇది ఒక విండో. అలాగే ఇక్కడ అయితే కబోర్డ్స్ ఇచ్చారు సామాన్లు అవి పెట్టుకోవడానికి. ఆ తర్వాత ఇంకా ఇటువైపు ఇంకొక విండో అయితే ఉందండి. ఆ విండోలోంచి అయితే గ్రీనరీ చాలా బాగా కనిపిస్తుంది. అండ్ ఈ విండో కింద కూడా కొంచెం లగేజ్ అలా పెట్టుకోవడానికి ఒక స్టోరేజ్ లాగా ఇచ్చారు. మొత్తానికి అన్ని రూమ్స్ అయితే మంచి ఆక్యుపెన్సీగా ఉన్నాయండి. అండ్ ఇక్కడ చూడండి, మంచి మంచి ట్రీస్ ఉన్నాయి, అన్ని ఫ్రూట్స్ ట్రీసే ఉన్నాయి. ఇంక ఇక్కడ సరదాగా పిల్లలైతే వీడియోస్ తీయమని అంటుంటే తీస్తున్నాను. ఈ వాల్కి పెయింటింగ్ కూడా చాలా బాగా చేశారు, అది స్టిక్కర్ కాదు వాల్ పెయింటింగ్. నెక్స్ట్ ఇలా బయటికి వస్తే ఇక్కడ వాష్రూమ్స్ అయితే ఉన్నాయండి. ఇది వచ్చేసి కంబైన్ వాష్రూమ్. ఇది కూడా కంప్లీట్గా టైల్స్తోనే ఉంది, చాలా బాగుంది. అండ్ నెక్స్ట్ ఇది ఇంకొక బాత్రూమ్ అన్నమాట. ఇది కూడా చాలా స్పేషియస్గా ఉంది, అంటే వాషింగ్ మిషన్ అలా పెట్టుకోవడానికి కూడా అందులో 2 ట్యాప్స్ అయితే ఉన్నాయి. సో నెక్స్ట్ ఇది వచ్చేసి హాల్ అన్నమాట, స్టార్టింగ్లోనే చూపించాను కదా. అండ్ బయట కూడా ఈ విధంగా ఉందండి, కింద మొత్తం పార్కింగ్.
అంటే మొత్తము పైన 8 ఫ్లాట్స్ ఉన్నాయి, 8 క్వార్టర్స్ ఉన్నాయి, కింద 6 అన్నమాట. ఎందుకంటే కింద పార్కింగ్ కోసం వెళ్తుంది కదా, సో అలా టోటల్గా 6 ఉన్నాయి కింద. అండ్ ఈ విధంగా బాల్కనీకి, అంటే బాల్కనీలా కాకుండా కింద వైపు ఈ విధంగా ఓపెన్గా పెద్ద సజ్జలాగా ఉంటే దానిపైన అయితే అందరూ ప్లాంట్స్ పెట్టుకుంటున్నారు. సో ఇవైతే స్టెప్స్ పైకి వెళ్ళడానికి కూడా ఉన్నాయి, పైన ఎవరి ట్యాంక్స్ వాళ్ళకే ఉన్నాయన్నమాట. అండ్ బయట కారిడార్స్లో కూడా మొత్తం ఈ విధంగా టైల్స్ ఉన్నాయి. అండ్ కాలనీ మొత్తం ఈ విధంగా ఉన్నాయండి, ఇవి మొత్తం 1000 క్వార్టర్స్ అంట. సో ఎంట్రన్స్లోనే మార్కెట్ ఉంటుంది, అది ఎవ్రీ సండే ఉంటుందంట, వెజిటేబుల్ మార్కెట్ అండ్ ఫ్రూట్స్ మార్కెట్. సో అదైతే నేను వీడియో తీయలేదు. సో క్వార్టర్స్ అయితే కంప్లీట్గా మోడర్నైజ్గా ఇప్పటి ఫ్లాట్స్ లాగా కట్టారు. అక్కడ బ్లూ కలర్ వచ్చేసి వినాయక మండపం అండి, గణేష్ మండపం. అండ్ వీడియో అయితే నచ్చిందా మీకు? నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ కూడా చేయండి. అండ్ కంపెనీ వాళ్ళు ఇంత మంచిగా ప్రొవైడ్ చేయడం అయితే చాలా బాగుందండి. అంటే మేము ఓల్డెన్ టైప్ క్వార్టర్స్ చూసి ఇవి చూసేసరికి నాకైతే చాలా బాగా అనిపిస్తుంది. అండ్ విండోస్కి కూడా చాలా స్పేషియస్గా ఉందండి, మనం ఎక్స్ట్రా లగేజ్ ఉంటే అక్కడ మెష్ లాగా పెట్టించేసుకొని వాటిని కూడా ఆ ప్లేస్ని కూడా మంచి ఆక్యుపెన్సీగా యూజ్ చేసుకోవచ్చు. సో వీడియో అయితే నచ్చింది అనుకుంటున్నాను, నచ్చినట్లయితే లైక్ చేయండి. సో ఇదండి ఇవాళ మన వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, దట్స్ ఆల్ ఫర్ టుడే. బై బై, సీ యూ నెక్స్ట్ వీడియో.